सुधापि विषमे स्वाद्दत्ता અપાત્રે ભવેદ્યદી అని అనే సూక్తి మనందరికీ ఇంచుమించుగా తెలిసే ఉంటుంది. తెలియనటువంటి విషయం ఏమీ కాదు. యోగ్యత లేనటువంటి వాడికి అమృతం ఇస్తే అది కాస్త విషంగా పరిమణిస్తుంది అని అర్థం. సుధాపి విషమే సాధ్యదత్తా అపాత్రే భవేద్యదీ అని. పాత్ర లేనటువంటి వాడికి పాత్ర ఇస్తే అది పాడైపోతుంది, అమృతం ఇచ్చినా అది విషమైపోతుంది. ఎవరికైనా సలహా సంప్రదింపులు ఈదలుచుకుంటే అవతల వ్యక్తికి యోగ్యత ఉంటేనే ఇవ్వాలి. లేకపోతే అవతల వ్యక్తికి యోగ్యత లేదనుకోండి, వాడికి ఇవ్వకూడదు. సలహా చేద్దా చెప్పావు లేవయా వెళ్ళో అంటాడు. చేత అవతల వాడికి మన అవసరం ఉంటేనే అడగందే, ఏదీ చెప్పకూడదు. అడగనదే అప్పు కూడా ఇవ్వకూడదు. అర్థించనదే బిచ్చం పెట్టకూడదు. అర్థించందే విద్య చెప్పకూడదు. ఇవన్నీ కొన్ని నియమాలు పెట్టారు మనకి, ఇవన్నీ యథార్థాలు. ఇంచేత అడగకుండా కాకేసి పెట్టావు అనుకో, నీకు ఎక్కువే పెట్టావు, నేను పెట్టమన్నానా అంటాడు వాడు. రే నాలుగు మా విద్య అనవసరంగా వృధాగా పోతుంది రా, బోర్డు చదువుకున్నా నాలుగు మా నాలుగు చెబుతాను రెండ్రా నాలుగు ముక్కలు అన్నాడు అనుకోండి, ఆయన ఖాళీ లేక అలా పిలుస్తూ ఉంటాడు రా అంటాడు. అలాగే ధర్మమైనా సరే అడగకుండా చెప్పకూడదు, చెబితే నేను చెప్పన్నాను ఆయన అంటాడు. అంచేత పాత్ర లేనివాడికి పాత్ర ఇవ్వకూడదు, ఇస్తే దానివల్ల ప్రమాదం ఉంది అంది. అంచేత యోగ్యత ఉందేవాడికి సలహా ఇవ్వాలి. కాకేశ్ వింటాడు వాడు. యోగ్యత ఉన్నటువంటి వాడిని కాకేశ్ ఏమయ్యా నువ్వు పొరపాటు చేస్తున్నావో ఒక మాట ఆలోచించుకో అన్నావు అనుకోండి, ఓహో వీరు చెప్పింది కూడా బాగానే ఉందని ఆలోచిస్తాడు. యోగ్యత లేని వాడికి చెప్పి చూడు, వాడు ఏమంటాడా, నువ్వు చెప్పడానికి అసలు ఏమడా, నువ్వు చెప్పడం ఏమిటి నాకు అంటాడు. అంతేగాని ఉచిత సలహా పద్ధతిలో ప్రతి వారికి చెప్పకూడదు. ఉచిత సలహా కూడా చాలా గొప్పదే, సలహా ఇవ్వడం కూడా చాలా గొప్ప విశేషం. ఏమండి అన్నీ ఉన్నాయండి, సలహా చెప్పేవాళ్ళు ఎవరు లేక నేను కార్యం చేసుకోలేకపోతున్నాను అంటాడు. ఇప్పుడు మీరు దీన్ని బట్టి అర్థం ఏంటి, సలహా చెప్పేటువంటి సత్కార్యము చేసుకునేటువంటి వాడికి, స్వకార్యం చేసుకునేటువంటి వాడికి సలహా ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేవాడు ఉండాలి. నీతి అవినీతి, ధర్మము అధర్మము, న్యాయము అన్యాయము, కర్తవ్యం అకర్తవ్యం, ఈ మొదలైనటువంటి విషయాలు అవతల వాళ్ళని అడగకుండా చెప్పకూడదని శాస్త్రం. చెప్పినా ప్రయోజనం కలగదు, పైగా తేలిక స్వభావం ఏర్పడుతుంది మన మీద. పాలు అందరికీ ఇష్టమైనటువంటి మధుర పదార్థం. పాలు ఇష్టం లేనివాడు సాధారణంగా ఉండడు, ఎక్కడో ఒక్కడో ప్రారంభం కొలిది ఉంటాడు. పరమ పవిత్రమైనటువంటివి కూడా పాలు. స్వచ్ఛము అన్నానికి పాలనే ప్రతీకగా తీసుకుంటాం. తెల్లటిది అన్నానికి పాలనే స్వచ్ఛంగా తీసుకుంటాం. పాలకంటే తెలుపు ఇంకొకటి ఉండదు, తెలుపుకి ప్రతీక పాలే. పరమ పవిత్రమైనటువంటివి కూడా అనారోగ్యము చెయ్యనటువంటివి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి. మనమే అనారోగ్యాన్ని కాఫీ పొడి టీ పొడి వేసి కలుపుకుంటున్నాం అనారోగ్యాన్ని, కానీ ఉత్తిపాలు తాగితే అనారోగ్యం చేసేటువంటి అవకాశం ఉండదు. అలాంటి పాలు పోసే పాత్ర ఎలా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. లేకపోతే పాలు పరమ పవిత్రమైనటువంటివి విరిగిపోతాయి. పవిత్రంగా శుభ్రంగా ఉండాలి. పాలు మంచివే అయినప్పటికీ ఇనప పాత్రలో పోసామా పోస్తామా చెప్పండి, పోయాం. రాగి పాత్రలో పోస్తామా, పోయాం, అది విషంతో సమానమైపోతుంది. రాగి పాత్రలో పోయే పోస్తామా, పోయే పోయాం. పోస్తే చెడిపోతాయి వెంటనే, అనుమానమేం లేదు. ఆ పాల వలన దోషం ఏర్పడుతుంది, అదే అపాత్రం. అంటే పాత్రము అంటే మంచి పాత్రలో మంచి వాళ్ళకి మంచి మాట చెప్పాలి, కానీ చెడు ప్రవర్తన కలిగినటువంటి వాడికి మంచి పాత్ర చెప్పి మంచి మాట చెప్తే వినడు. రాగి పాత్రలో పాలు పోసినట్టు, అలాగే ఇనప మూకుట్లో పాలు పోసినట్టు స్టీల్ గిన్నెలో పొయ్యి ఉంటాయి, ఇత్తడి గిన్నెలో పొయ్యి ఉంటాయి. అంతేనే కానీ నువ్వు ఇనప బాండీలోనూ రాగి పాత్రలోనూ పోస్తే అవి విషమైపోతాయి. ఇదే స్థితి మనుషులకైనా సరే. మంచి మనసున్న వాళ్ళకి సదు ఉపదేశం సత్ఫలితం ఇస్తుంది. ఉపదేశం మంచి మాట సత్ఫలితాన్ని ఇస్తుంది మంచి మనసు కలిగినటువంటి వాళ్ళకి. మంచి క్షేత్రంలో వేసినటువంటి బీజాలు చక్కగా మొలకెత్తి బలంగా పెరుగుతాయి.
క్షేత్రం ఉంటే మంచి భూమి, ఆ భూమిలో వేసినటువంటి భూమి బలంగా లేకపోతే నువ్వు ఎన్ని మంచి విత్తనాలు పట్టుకొచ్చి పెట్టినా బయలుదేరవు. భూమి బలంగా పెంట అది వేసి బలంగా తయారు చేసిన తర్వాత నీరు పెట్టి విత్తనం పెడితే వెంటనే బలంగా మొలకెత్తుతుంది. గింజలు మంచివైనా ఊసర క్షేత్రంలో వేస్తే మొలకెత్తవు కదా, అది ఊబి కలిగినటువంటి చౌటునేలా అంటారు, దాంట్లో వేస్తే ఏం మొలకెత్తవు. సత్పురుషులు చెప్పే మాటలన్నీ అందరూ తిన్నగా అర్థం చేసుకోలేరు. కొంతమందికే అర్థమవుతాయి సత్పురుషులు చెప్పేటువంటి విషయాలని, ఏవో పై పైన వింటావు మన కొంతే అర్థమవుతుంది. సత్పురుషులు లోతుగా ఆలోచించి చెప్తారు, అవి దాన్ని మననం చేసుకుంటే కానీ, బాగా మననం చేసుకుంటే కానీ, బుర్రక పదును పెడితే కానీ అర్థం అవ్వవు. అంచేత ఎందుకంటే అంత బుర్రక పదును పెట్టడం అంటే నీ ప్రారంభం, ఎవడో ఏం చెప్పలేడు. పదును పెట్టి చూడాలి, తమకు కలిగే మేలేమిటో గ్రహించాలి. దానివల్ల ఏమిటి కలుగుతుంది అంటే మేలు కలుగుతుంది, చాలా మేలు కలుగుతుంది, గొప్పదైనటువంటి మేలు కలుగుతుంది. అవతలి వాళ్ళ దైన్యాన్ని చూసి అడగకుండగా మేలు చేసినా పాపం ఎవడో పాడైపోయాడని చెప్పేసి మనం వాడు అడగకుండగా వెళ్ళి మనం ఏదో ఉపకారం చేసినా, ఏ విధమైనటువంటి ఉపకారం చేసినా అది బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతుంది. వాడు అడిగితేనే ప్రయోజనం ఉంటుంది, వాడు అడగకుండగా చేస్తే అది ప్రయోజనం ఉండదు, దానివల్ల పాడైపోతుంది. ఏమిటి పాడైపోతుంది? నువ్వు చేసినటువంటి పని పాడైపోతుంది. అద్దం ఎదుటి వస్తువును తనలో చూపిస్తుంది. మన ముఖం ఎలా ఉందో చూసుకోవాలంటే అద్దం చూడవలసిందే కదా. కనురెప్ప కన్నును రక్షిస్తుంది కానీ కన్నును చూడలేదు. కంటికి దగ్గరగా ఉన్న కనురెప్ప కంటిని చూడలేదు, కంటిని రక్షిస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. కనురెప్ప కన్నును రక్షిస్తుంది కానీ కన్నును చూడలేదు. అంతవరకు ఎందుకండి? అన్నింటినీ చూడగలిగినటువంటి కన్ను తనను తాను చూసుకోగలదా? చూడలేదు. అన్నిటినీ చూడగలదు కానీ తనను తాను చూసుకోలేదు. అలా చూసుకోవాలి అంటే అద్దం కావలసింది. తను తన కనపడాలనుకున్నా అద్దం కావాలి. కన్నే ప్రపంచాన్ని చూస్తోంది, తను తాను చూసుకోలేదు. కనురెప్పే కన్నును కాపాడుతోంది, తను తను చూసుకోలేదు. అద్దంలో ఏదైనా ప్రతిబింబిస్తుంది, అద్దంలో ఏదైనా సరే ప్రతిబింబిస్తుంది కానీ అద్దంలో కనపడే వస్తువును పట్టుకోలేం. అద్దం దగ్గరికి వెళ్ళి నించుంటాం కానీ మన రూపం అంతా చక్కగా కనపడుతుంది, కానీ పట్టుకుందామంటే కుదరదు. కానీ వస్తుస్వరూపాన్ని చూపిస్తుంది. కనుక అద్దం యొక్క అవసరం ఎంతైనా ఉంది. వస్తువు యొక్క రూపాన్ని ఎలా ఉన్నది అలా స్వచ్ఛంగా ఏమాత్రము తేడా లేకుండా చూపించగలిగేది ఒక అద్దం లాంటి అద్దమే. అందుకనే అద్దం లాంటి వాడండి ఆయన, ఎక్కడా మరకలేనటువంటి మహానుభావుడు అని చెప్తారు. ఒకవేళ అద్దానికి మరకపడినా తుడిచేస్తే పోతుంది, కానీ మనిషి మీద మచ్చపడితే తుడిస్తే పోదు. పోవాలి అంటే తను అద్దం లాంటి వాడు అయ్యి ఉండాలి. శైశవంలో శ్రీరాముడు అమ్మ పెట్టే గోరుముద్దలు తినడానికి ఒకసారి మారాన్ చేశాడు. ఎంత బుజ్జిగించినా తినడం లేదు. అప్పుడు ఆ కౌసల్య రాముడికి ఆకాశంలో చంద్రుణ్ణి చూపిస్తూ దాయి దాయి దాయని, దాయి దాయి రావే, దబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే అని చక్కగా పాటి పాట పాడుతూ గోరు ముద్దలు అందించింది. బలరాముడు తిన్నాడు కానీ మరో పేచీ పెట్టాడు. ఏమిటి తెలిసిందా అండి? ఆకాశంలో చందమామ నాకు కావాలంటూ, ఆకాశంలో చందమామ నాకు కావాలన్నాడు. ఏం చేస్తుంది పాపం ఆ తల్లి? మొండి పంతం పట్టేశాడు. సముదాయించాలి ఎలాగా, వాడు ఊరుకోవటం లేదు. సముదాయించాలి ఎలాగా? వెంటనే ఒక ఉపాయం తట్టింది. ఇంట్లోకి వెళ్ళి కౌసల్యాదేవి ఒక అద్దం తీసుకువచ్చి ఆరు బయట ఆకాశం వైపు చూపిస్తూ రాముణ్ణి అద్దంలో చూడమంది. అంతే, రాముడు అద్దంలో ప్రతిబింబం చూసిన చందమామను చూసి మురిచిపోయాడు. అద్దం పట్టుకొచ్చి చంద్రుడి వైపు తిడితే అద్దం చంద్రుడిలో అద్దంలో చంద్రుడు అద్దంలో కనపడితే నిజం అనుకుని మురిసిపోయాడు. రామచంద్ర ప్రభు అంతటి వాడు, ఆయనకి తెలియదా ఏమి?
కానీ ఏంటంటే అది ఒక అందం అంతే. మంకుపట్టు వదిలేశాడు, అప్పుడు మంకుపట్టు వదిలేశాడు. నిజానికి అద్దంలో వస్తు దర్శనం కలుగుతుంది కానీ వస్తువు ప్రాప్తించదు. ఇది చెప్పడానికే మారాన్ చేశాడు. మనందరికీ చెప్పడం కోసమే చంద్రుడి కోసం మారాన్ చేశాడు వాళ్ళ అమ్మ దగ్గర. అమ్మకి ఏమర్థం అవ్వాలి కౌసల్యాదేవికి? వస్తువు ప్రతిబింబం అద్దంలో కనపడుతుంది కానీ వస్తువు లభించదమ్మా, అలాగే నేను కూడా అని చెప్పడం కోసమా? ఇదంతా మన వైపు తిప్పి ఆలోచించుకోండి ఒక్కసారి. దానికి వేరే ప్రయత్నం కావాలి, ప్రాప్తి కలగదు. దానికి కావాలంటే దానికి వేరే ప్రయత్నం కావాలి. అద్దంలో చూసిన వస్తువు కావాలంటే వేరే ప్రయత్నం కావాలి. అంటే తల్లి మంచి ఉపాయంతో వస్తువును చూపించి వస్తు జ్ఞానం కలిగించింది కదా, ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని కలిగించింది తల్లి. వస్తువును చూపించింది మొత్తం మీద, మారాం ఆఫ్ చేసింది కాసేపు. సద్గురువు కూడా అద్దం లాంటి వాడే, అంతకంటే కూడా గొప్పవాడు కూడా. సద్గురువు అంతకంటే గొప్పవాడు కూడా. ఎలాగంటే గురువు ఉపాయంగా తన శిష్యుల్లోని అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఏదో ఉపాయం చేత జ్ఞానం లేక అజ్ఞానంతో ఉన్నటువంటి వాడిని జ్ఞానం వైపు తిప్పడం కోసం వాడికి ఉన్నటువంటి కామ్యాలను తీర్చేటువంటి పద్ధతులు ముందు ప్రవేశపెడతాడు. అవి తీరగానే వీడు ఏం చేస్తాడు తెలిసిందండి, అమ్మో గురుగారులో చాలా మహత్తు ఉందంటాడు. దైవాన్ని చూపించడమే కాకుండా శిష్యుని మనసులో దైవానుభూతి కలిగిస్తాడు గురువు. అలా ఏదో ఉపాయం చేసి వ్రతమో నోమో పూజో దానమో ధర్మమో చేయించి వాడి పని పూర్తి చేయించి చూసావరా ఫలా గాయత్రి అమ్మవారికి అర్చన చేస్తే నీకేం జరిగింది అని చేత రోజు అర్చించేటాడు. తిప్పుతాడు వాడిని, పరమేశ్వరుడు వైపు తిప్పుతాడు, అనుభూతి వైపు తిప్పుతాడు. అంటే వస్తుప్రాప్తి సైతం శిష్యుడికి కలుగుతుందన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైందా? చందమామని అద్దంలో చూస్తే వస్తువు మాత్రం కనపడుతుంది, తప్పితే లభించదు. కానీ ఇప్పుడు కనిపించేలా చేసేది ఎవరు, వచ్చేలా చేసేది ఎవడు? అద్దంలోంచి వస్తువు చేసేలా వచ్చే వాడెవడు? గురువే. ఓరు వెర్రాడా, అద్దంలో చూసి వస్తువులు ఉన్నాయని మర్చిపోకు. ఆ వస్తువుని ఎలా సంపాదించాలో ప్రయత్నం చేయి, అప్పుడు ఆ వస్తువుని తీసుకొచ్చి అద్దం దగ్గర పెడితే అదే కనపడుతుంది అని చెబుతాడు. గురువే, అద్దంలో పరోక్ష వస్తు దర్శనం కూడా జరుగుతుంది. గురువే అద్దం కింద తయారవుతాడు. ఒక తల్లి తన చిన్న బిడ్డను వెంట పెట్టుకుని ఎండలో నడిచి వెళ్ళిపోతాం, చంటి పిల్లాన్ని చంకనేసుకుని నడిచి వెళ్ళిపోతాం. ఆ పిల్లవాడు నడుస్తూ ఉంటే తన నీడ ముందు నడుస్తోంది. ఇది చూశాడు, చాలా విచిత్రంగా ఉంటుంది పిల్లలకి. వాడు నడుస్తున్నాడు, నడుస్తుంటే నీడ ఎదరపడుతోంది చూశాడు చంకలోంచి. చూసి ఆ నీడలోని తలను పట్టుకుందామని ముందుకు వంగుతున్నాడు. చంకలోంచి కింద దిగిపోయారు, పరిగెత్తడం ప్రారంభించాడు. కానీ ఎంత పరిగెత్తినా ఆ నీడ తల అందటం లేదు వాడికి. వాడి పరిగెట్టే కొలిది నీడ పరిగెడుతోంది, ఎంత స్పీడ్ పరిగెడితే అంత స్పీడు నీడ పరిగెడుతోంది. తల పట్టుకుందామని వాడు ఉద్దేశం. ఇక ఏడుపు ప్రారంభించాడు, అది దొరకలేదని చెప్పి. తల్లి ఎంత సముదాయించినా లాభం లేకపోయింది, రా నీడరా పట్టుకుంటే దొరకదురా అని. ఇంతలో ఆ దారిని పోతున్న ఒక యోగి పిల్లవాడు అవస్థ చూశాడు. దగ్గరకు వెళ్ళి ఓ బాబు అని పిలిచాడు. పిలిస్తే ఆ పిల్లవాడు యోగి వంక చూసి దగ్గరగా వచ్చాడు. ఇక్కడే కదలకుండా నించో నాన్న, నువ్వు కదిలితే దొరకదది అని చేత ఇక్కడే కదలకుండా నించో అంటూ బుజ్జగిస్తూ నిలబెట్టాడు. మెల్లగా ఆ పిల్లవాడు తల నీడ తన చేతి మీదకు వచ్చేలాగా నిలబడి ఆ చేయి మెల్లిగా పిల్లవాడి తల మీద పెట్టి, చూశావా ఆ నీడ నీ తలలో దూరిపోయింది అన్నాడు. చాలా చిత్రమైనటువంటి పని చేశాడు. పిల్లవాడి తల నీడన పెట్టి, చూశావా ఆ నీడ నీ తలలో దూరిపోయింది అన్నాడు. తల ఇలా చేతి మీద పెట్టాడు, తల చేతి మీద పెట్టుకో, తల మీద చెయ్యి పెట్టుకోమన్నాడు. పెట్టుకున్నాడు, దొరికిందా ఇప్పుడు నీడ అన్నాడు, దొరికిందన్నాడు. ఇప్పుడు ఆ నీడ నీ తలలో దూరిపోయింది అన్నాడు అని అన్నాడు. అబ్బాయి ఏడుపు మాని సంతోషంగా కీరింతలు కొట్టాడు. ఓ నేను నీడను పట్టుకున్నాను. వాడి మొహం ఏం పట్టుకున్నాడు, వాడు నించుంటే నీడ అక్కడ పడుతుంది కానీ నీడను పట్టుకోవాలంటే దొరకదు, చెయ్యి అందదు. చేత నెత్తి మీద పెట్టుకుంటే
ఆ నీడ కూడా తన నెత్తి మీద చెయ్యి పెట్టుకున్నట్టు, చేతితోటి కదా నీడను పట్టుకోవాలి, ఇప్పుడు నీ తల మీద పెట్టుకోవాలి, పెట్టుకున్నాడు ఆ నీడ మీద కూడా తల తల మీద నీడ మీద అదే తల నీడ పడింది కదా, ఆ తల నీడ మీద వీడు చెయ్యి పెట్టినట్టుగా కనపడింది, వీడు నెత్తి మీద వీడు చెయ్యి పెట్టుకుంటే. అప్పుడు సంతోషించి నేను నీడను పట్టేసుకున్నాను అన్నాడు. మూర్ఖం చందానురోధేనా అని మూర్ఖుని అనుసరిస్తూనే వానిలోని అజ్ఞానాన్ని తీసేయాలి సద్గురువు అనేటువంటి వాడు. అంతేగాని మూర్ఖుర్రా వీడిని వదిలిపెట్టేకూడదు, వాడిని అనుసరిస్తూ వాళ్ళు ఉండేటువంటి మూర్ఖత్వాన్ని పోగొట్టాలి. తర్వాత అద్దంలాగా ఉండి దైవ దర్శనం చేస్తాడు. ఆ మూర్ఖత్వాన్ని పోగొడితే అద్దంలా ఉండి దైవ దర్శనం ఎలా చెయ్యాలో అలా చేస్తాడు. ముఖ వృత్పత్స్య తిదేవం సద్గురు దర్పణే శిష్య అనే సూక్తి ఈ విషయాన్నే వివరిస్తుంది. సద్గురువే అద్దంలో శిష్యుడు దేవుని తన ముఖాన్ని చూసుకునే అంత స్పష్టంగా చేస్తాడనమాట. అద్దంలోనే తన ముఖాన్ని, అలాగే తనలో తను చూసుకోవడం, అలాగే భగవంతుల్లో తను చూసుకోవడం, తనలో భగవంతుని చూసుకోవడం, ఇది నేర్పుతాడు. తాను అద్దమై శివుడికి ఆ శక్తినిచ్చేటువంటి గురువే, తను అర్థమైపోతాడు. అర్థమైపోయి శివుడికి కూడా తన హృదయాన్ని బింబం కింద చేసుకుని ఆయనకి కనపడతాడు. అలా కాకుండగా అద్దమై శక్తినిచ్చేటువంటి గురువే, అది సహజ ప్రకాశం, సహజంగా ప్రకాశిస్తుంది, ఏమీ అనుమానం లేదు. తాను అద్దమై శిష్యుడికి శక్తినిచ్చే గురువే, అది సహజ ప్రకాశం అంటారు. గురువు కూడా అంతే, త్రిగుణాతీతమైనటువంటి శుద్ధ తత్వమే గురువు, సచిదానంద స్వరూపమే గురువు. నగురోరధికం ఉంటుంది చేత గురువును మించినటువంటి వాడు లేడు. కనపడనటువంటి దాన్ని కనపడేలా చేసేటువంటి వాడు ఎవడో వాడే గురువు. అద్దమైనప్పటికీ నీ యొక్క ప్రతిబింబం అందులో కనపడుతూ ఉన్నా అనుభూతి తాత్కాలికంగా పొందకుండగా నిన్నే అద్దం కింద మార్చి నీలో నిన్ను చూసుకోగలిగేలా చేసేటువంటి వాడు గురువు. ఇది చాలా కష్టమైన పని, ఒక్క గురువు తప్పితే ఎవ్వడూ చేయలేడు ఈ విషయాన్ని అని మనం అర్థం చేసుకుంటూ సద్గురువు సేవ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళం కూడా జగదానందాన్ని పొంది పరమేశ్వర సద్గురు కటాక్షాన్ని పొందుదాం. పవిత్రమపి యత్ క్రూరం కర్మ తన్నహితో తన్నహిశోభతే, పరోపకారం శాంతం కర్మ సద్విహి ప్రశస్యతే అని. మనం చేసే పని ఎంత పవిత్రమైనా క్రూరంగా ఉంటే మాత్రం రాణించదు, అది శాంతమై ఇతరులకు ఉపకారం కలిగించేదైతే సజ్జనులు దాన్ని ప్రశంసిస్తారు, లేకపోతే దూషిస్తారు. సజ్జనులకు ఉపయోగపడేటువంటి పని ఏదైనా చేయాలి. పూర్వకాలంలో ఒక గ్రామంలో వృద్ధ స్నేహితులు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు కూడా చాలా స్నేహితులు, వాళ్ళిద్దరూ బాగా కలిగినటువంటి ధనవంతులే, చాలా ఐశ్వర్యవంతులు వాళ్ళిద్దరూ కూడా. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు, అంత ప్రాణ స్నేహితులు అన్నమాట. మామూలు వాళ్ళు కాదు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరు బయలుదేరి వెళ్ళేవారు. ఒకసారి ఊరు బయట షికారుకు బయలుదేరారు ఇద్దరు కూడా. ఆ ప్రాంతంలో ఒక పిచ్చి కుక్క తిరుగుతోంది కాబోలు, వీళ్లకు తెలియక అలాగే వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో పిచ్చి కుక్క సంచరిస్తోంది, వీళ్ళు తెలియదు వెళ్ళిపోయారు. అనుకోకుండా కుక్క రానే వచ్చేసింది, ఇద్దరినీ కరిచి పారిపోయింది. పాపం వీళ్ళు లబో దిబో అంటూ అరే కుక్క కరిచేసింది, కుక్క కరిచేసింది అన్నారు. అయ్యో అది పిచ్చి కుక్క అండి, మిమ్మల్ని కరిచింది, అలా ఎందుకు వెళ్ళారన్నారు. ఇంకా పిచ్చి కుక్కన కానీ వీళ్ళకి ప్రాణాలు పై ప్రాణాలు పైనే పోయి, పిచ్చి కుక్క కాట్లు వల్ల ర్యాబిస్ వస్తుంది అనే వ్యాధి వస్తుంది, అది ప్రాణాలు తీసే రోగం, ఏమనుమానం లేదు. అలాంటి దానికి మందే లేదు, ర్యాబిస్ వచ్చేస్తే, ర్యాబిస్ రాకుండా కరవగానే ఇంజెక్షన్ చేయించుకోవాలి. అయినా ఎన్నో వాడారు, ప్రయోజనం లేకపోయింది, రోగం ముదిరిపోయింది, ఇంక వీళ్ళకి అర్థమైపోయింది చచ్చిపోతామని, మరణం తప్పదని అర్థమైపోయింది, నిర్ధారణ అయిపోయింది, ఇంకే మందులు పనిచేయు వీళ్ళకి. అప్పుడు వాళ్లకు ఏదో ఒక దాన ధర్మం చేసుకుంటే మంచిదని
కీర్తిప్రదమని అనిపించింది. ఇంత డబ్బుంది కదా, ఏదోటి చేసుకోవాలని అనిపించింది. అనిపించి పిచ్చు కుక్కలు మానవ జాతికి ప్రమాదకారులుగా ఉన్నాయి కనుక వాటిని తమలాగే ఇతరులను కరిచి బాధ పెడితే అందరూ చచ్చిపోతారు కనుక సదుద్దేశ్యంతో వారు ఒక ఆయన, అందులో ఒక ఆయన తన యావదాస్తిని పిచ్చి కుక్కలన్నిటినీ చంపడానికి ఖర్చు పెట్టమని వీలునామా రాసేశాడు. అసలు పిచ్చి కుక్కే ఉండడానికి వీల్లేదు, దానివల్ల ప్రాణాపాయం కలుగుతోంది కదా మానవులందరికీ. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ అవి బ్రతకకుండా ఉండాలి, చంపేసేయండి నా యావదాస్తి ఖర్చు పెట్టి నా అనంతరం ఉందన్నాడు. ఇక రెండవ వ్యక్తి పిచ్చి కుక్క కాట్ల వల్ల వచ్చేటువంటి రోగానికి మంచి మందు కనిపెట్టి దాన్ని రోగులకు ఉచితంగా పంచిపెట్టాలని చెప్పి తన ఆస్తంతా అందుకోసమని ఖర్చు పెట్టాలని వీలు రామారావు రాశాడు. ఇందులో మొట్టమొదటి వాడిది బాగుందా, రెండో వాడిది బాగుందా? కుక్కలన్నిటినీ చంపేయడం గొప్పతనమా, దానికి మంచి మందు కనిపెట్టుకోవడం మంచిదా, ఎలా ఉంది వీరిద్దరి దానాలు తీరు? ఇద్దరూ ముందు తరాల వారికే మంచి పనే చేశారు, ముందు తరాల వారికే. కానీ మొదట ఆయన చేసిన దానం చాలా క్రూరమైంది, హింసాత్మకంగా ఉంది. రెండవ వాడు చేసింది సున్నితమైంది, జాతికి బాగా ఉపయోగపడేటువంటిది కదండి. అంచేత ఈ రెండవ పద్ధతి దానాన్నే పెద్దలు మెచ్చుకున్నారు. అలాగే దాన ధర్మాల కోసం ధనం బాగా ఖర్చు పెట్టే దాతలు ఉన్నారు. బీదలకు అన్నసత్రాలు కట్టిస్తారు, పాఠశాలలు నెలకొల్పుతారు, బావులు చెరువులు తవ్విస్తారు, దళిత దీనజనాలకై తిండి బట్ట వసతి మొదలైన ఎన్నో కల్పిస్తారు. కానీ ఇలాంటివి చేసే వ్యక్తులకి ఎంతో ఓర్పు, జాలి, దయాదాక్షిణ్యాలు ఉండటం చాలా అవసరం. లేకపోతే ఆ దానాల ఫలితాలు అందుకోలేరు, ఆ దానాలు చేసినటువంటి ఉపయోగమే ఉండదు, ఫలితాన్ని అందుకోలేరు వాళ్ళు. ముఖ్యంగా నేను చేస్తున్నాననేటువంటి అహంకారం ఉంది చూశారా, అది ఉండకూడదు. నన్ను గురించి 10 మంది పొగడాలనేటువంటి కాంక్షతో ఏ దానము చెయ్యరాదు. దానం చేయటం నా కర్తవ్యం, ఇది నువ్వు పెట్టుకోవలసింది మనస్సులో అని భావిస్తూ ఫలాన్ని ఉపేక్షించకుండగా నిరపేక్షగా, ఫలాన్ని ఆశించకుండగా నిరాపేక్ష అంటారు, చేసేటువంటి దానం ఉత్తమం. మనకు ఉపయోగం ఉండకూడదు, ఇంకా దానం వల్ల వాడు అనుభవించే ఆనందాన్ని పొందాలి, అంతేగాని ఆ వ్యక్తి వల్ల మనం ఉపయోగం పొందకూడదు. దాత వ్యమితి యద్దానం క్రియతే నుపకారిణి అని అంటే అనేటువంటి సూక్తి ఒకటి ఉంది, ఈ ఉత్తమ దానాన్ని గురించే చెప్పింది. అంతేగాని దానం చేస్తే నేను ఇది ఇస్తాను నువ్వు నాకు ఉపకారం చేస్తావంటే ఇంకొక ఉపయోగం ఏం లేదు. ఏది చెయ్యండి దానివల్ల మనకు ఉపయోగం ఉండకూడదు, అవతల వాడు సంతోషించాలి. మనం చేసే ఏ దానమైన భావితరాల వారికి ఉపయోగపడుతూ ఉంటే కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా ఉంటాయి, అంతేకాక ఇతరులకు ప్రేరణ కలిగించి వారి చేత ఇలాగే దాన ధర్మాలు చేయించి ఆదర్శమవుతాయి. ఎదుటివాడు ఏమీ లేనివాడు, బట్టి దరిద్రుడు అనుకోండి, నా దానం వల్లే బ్రతుకుతాడని అనుకోకుండా దానం చేస్తే అది సత్ఫలితాన్ని ఇయ్యదు, సత్ఫలితాన్ని ఇవ్వదు. కేవలం నా దానం వల్లే బ్రతుకుతాడని అనుకుంటూ దానం చేయకూడదు, చేస్తే సత్ఫలితాన్ని ఇవ్వదు. నా వల్ల ఏమిటి, ఎంతోమంది చేస్తారు, నేనెంత ఇదిలో అని అనుకుంటే ఆ దానం ఫలిస్తుంది. ఇది రాజస దానం అంటారు దీన్ని. ఈ దానం రాజస దానం, రాజస తామస దానాల కంటే సాత్విక దానం చాలా ఉత్తమమైందని గీత బోధించింది. రాజస దానం తామస దానం కంటే సాత్వికమైనటువంటి దానం చాలా గొప్పదని బోధిస్తుంది. కొంతమంది అన్నం పెట్టి తింటున్నంతసేపు అవతల వ్యక్తికి బాధ కలిగేలాగా మాట్లాడుతూ ఉంటారు. మేమండి చాలా గొప్పవాళ్ళం అండి, మేము వేద బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టే మేమే పెట్టేవాళ్ళం. ఏమిటి నువ్వే పెట్ట, నువ్వెక్కడి నుంచి తెచ్చావు, నీదేమిటి, అంతా పరమేశ్వరానుగ్రహం, నీకిచ్చి నీ చేత పెట్టించి నిన్ను ఉద్ధరింపజేస్తున్నాడు ఇలారా. అంతేగాని కూర్చోబెట్టి ఇంకక్కడి నుంచి ఓరు బాబు ఒక అరటిపండు గురించి నాకు ఓ హత్తనం పెడతాడు, ఓ గంటన్నర సోది, వాడి దొడ్లో ఏదో కందో గోంగూరో లేకపోతే తోటకూరో పండుతుంది, ఇంకక్కడి నుంచి ఓహో ఎంత గొప్పగానో చెప్పుకుంటాడు దాని గురించి. లేదు
ఓ కమలాఫల పండు పండుతుంది, అది పట్టుకొచ్చి పెడతాడు, ఇంక దాని గురించి ఓ సోది చెబుతాడు. ఏమిటి ఫలితం? నీ నిన్ను ఆ దానం పొందినటువంటి వాడు పొగడాలనేటువంటి ఉద్దేశం చేత వాడికి ఇస్తున్నావు నువ్వు అంతే. వాడు పొగడకపోతే మళ్ళీ మరునాడు వాడికి ఏమీ ఇవ్వవు, ఒక పండు కానీ ఏది ఇవ్వవు. అంటే నిన్ను కీర్తించడం కోసం దానం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది దూషణ వాక్యాలు పలుకుతూ దానం చేస్తారు, ఏమయ్యా అస్తమానం వచ్చి వేపు తినేస్తారు. ఇస్తాడు, దానం చేస్తాడు, కానీ ఏదో పొరపాటు మాట మాట్లాడుతూ ఉంటాడు అవతల వాళ్ళు బాధపడేలాగా. ఎందుకు ఆ దానం ఉపయోగమేం లేదు. దానగుణం మనస్సులోంచి వస్తుందే కానీ ఇతరులు మెచ్చుకోవడం కోసం తెచ్చి పెట్టుకునేటువంటిది కాదు. చేత మనస్సులోంచి రావాలి దానగుణం అనేటువంటిది. అంతేగాని తెచ్చు పెట్టుకుని ఎవరి కోసమో అందరూ చూస్తున్నారని, చుట్టాలందరూ ఇంట్లో ఉన్నారనుకోండి, పెద్ద దాన ధర్మాలు చేసినట్టు వచ్చిన ప్రతివాడికి ఏదో ఇస్తుంటాడు. చుట్టాలు ఎవరు లేరనుకోండి, ఏమయ్యా ఇంక మీకు పని పాటు లేదా వెళ్ళిరండి అంటాడు. ఒక మాట ఇచ్చాడు కదా మళ్ళీ ఇస్తాడు దాతని చెప్పి వాడు వస్తే నారాయణ స్వరూపంగా వీడు అంటాడు, అస్తమానం పని పాట లేదయ్యా పోండి అంటాడు. ఈ లోపల చుట్టమేళ్ళని వచ్చారనుకోండి, ఏమో ఆయన కాకేసి మరీ దానం చేస్తాడు వీడు పెద్ద దాత కింద 10 మంది చెప్పుకోవడం కోసం. ఇతరులకే దానం చేసినా అది వాళ్ళను బాధించేది కారాదు. ఎవరికి ఇతరులకే మన వాళ్ళకే ఎవరికి దానం చేసినప్పటికీ కూడా అది బాధించేటువంటిదిగా ఉండకూడదు. వాళ్ళని సంతోషపెట్టేలా ఉండాలి, వాళ్ళ బాధను తీసివేసేది కావాలి. అబ్బా మహానుభావుడు కాకేసి వస్త్రం ఇచ్చాడ్రా, అబ్బా ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను రా ఇలాంటి చక్కనైనటువంటి పట్టు పీతాంబరాలు కట్టుకోవాలని మహానుభావుడు కాకేసి కార్తీక మాసం అని ఇచ్చాడ్రా అని చెప్పుకోగలగాలి. వాడంతట వాడు ఆప్యాయతానురాగాలు చూపిస్తే ఇచ్చే ఏ దానమైనా సరే తీసుకునే వాళ్ళకు మనశ్శాంతి కలుగుతుంది. నువ్వు తిడితో ఇస్తే వాడు మనశ్శాంతి కలగదు. యాదవమండా కొడుకు ఇచ్చాడు ఎందుకు, ఈ తిడుతో ఇచ్చాడు దారిలోనే పడిపోయింది అది అంటాడు, లేకపోతే అనుభవించడు. అది ముట్టుకున్నప్పుడల్లా పలానా వాడు శాలి ఏడిచారు రా తిడుతో ఇచ్చాడు దిక్కుమాలు శాలివా అంటాడు. అదే మహానుభావ రండి కూర్చోండి మీకోసమే చూస్తున్నాను, నేను దారిలో బజార్లో వెళ్ళినప్పుడు ఈ పూల రంగు శాలివా మీరు కప్పుకుంటే చాలా బాగుంటుందని మీకు ఇవ్వాలని ఆశ కలిగి ఎప్పటి నుంచో దాచి ఉంచాను. నా అదృష్టం కొలిది మీరు ఇవాళ నాకు తటస్థించారు, ఎంత యోగాత్మనో వస్త్రదానం చేయాలని మనసు కనిపించింది అని చేత మహాప్రభో ఇది మీరు ఎవ్వరికీ ఒక మీరే కప్పుకుని అనుభవించండి అన్నాడు అనుకోండి, మహానుభావుడు ప్రేమగా ఇచ్చారు రా ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు, అది అలా ఉంచోసే నేనే కప్పుకుంటాను అని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఈ దానం ఫలించింది. విసుక్కుంటూ కోపంతో పరుషువాక్యాలు మాట్లాడుతూ నిర్లక్ష్యం చేసేటువంటి దాన ధర్మాలు ఏవైనా ఎదురువాడికి క్షోభ కలిగిస్తాయి. రావయ్యా వేపు తినేస్తున్నా ఎప్పటి నుంచాను కొన్నాళ్ళు శాలివా అది కప్పుకో, దీంతో నీ జీవితం వెళ్ళిపోతుందా, ఊరికే కనపడ్డ అడుగుతావు వేపు తినేస్తున్నావు, 250 రూపాయలు అయింది 400 రూపాయలు అయింది ఈ శాలివా పట్టుకొచ్చాను, ఈయన ఏపు తినేస్తున్నాను అండి ఇలాగాను ఇంకేం చేస్తాం బాగుండదని పట్టుకొచ్చి ఇచ్చాను కప్పుకోవయ్యా వెళ్ళు అన్నాడు అనుకోండి, ఆ శాలువ చూసినప్పుడల్లా అందరిలోనూ అగౌరవపరిచి ఇచ్చాడే ఆ శాలువ ఎవరికైనా ఇచ్చేసే అంటాడు. కప్పుకుందుకు మనసు రాదు, దాతకు క్షేమకరాలు కావు ఇవన్నీ కూడా. అంచేత కృతం సుదానంత సదైవ తిష్ఠతి, కృతజ్ఞతతో సమర్పిస్తే పరమేశ్వరుడికి ఇచ్చినట్టు. కృతజ్ఞతగా ఏ దానమైనా చెయ్యి, కృతజ్ఞత లేకుండా ఏ దానము చేసినా నిష్ప్రయోజనమయ్యా, ప్రయోజనం ఉండదు. అంచేత ప్రయోజనం కలిగేటువంటి దానం చెయ్యి, నిర్మలమైన మనస్సుతో చెయ్యి. వచ్చినటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని చెయ్యి, నీ జన్మను ఉద్ధరించడానికి వచ్చాడని చెయ్యి, నిన్ను తరింపచేయడానికి వచ్చాడని చెయ్యి. ప్రేమగా ఆర్తితో పెట్టు, లేకపోతే మానేసేయి తప్పు లేదు. కానీ ఎదరవాళ్ళు నిందించడం, వాళ్ళు బాధపడి క్షోభపడడం నీ వల్ల, నువ్వు దానం చేయడం వల్ల ఎదరవాడు క్షోభపడతాడు, ఈ క్షోభకి క్షమాపణ లేదు, నువ్వు శిక్షార్హుడు అయిపోతావు జ్ఞాపకం పెట్టుకో అని మనకి చక్కనైనటువంటి విషయాలు మహానుభావులు త్రికరణ శుద్ధిగా చేయవయ్యా. ఏది చేసినా అని మనోవాక్కాయాలను మూడింటిని త్రికరణాలు అంటారు, మనస్సు వాక్కు కర్మ, ఈ మూడింటిని త్రికరణములు అంటారు. ఇంద్రియాలన్నింటిలోనూ ఈ మూడు చాలా ప్రధాన పాత్ర వహించడం వల్ల వీటికి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యి, ఏమైనా ఈ మూడింటి సహకారం ఉన్నప్పుడు నిర్దిష్టంగా జరిగి తీరుతుంది ఏ పనైనా సరే. మనస వాచ కర్మణ ఇవి త్రికరణములు. అలాంటి పనిని